కడుపులో మంట, గుండెలో మంట, గ్యాస్ క్షణాల్లో మాయం చేసే టెక్నిక్. గ్యాస్తో పొట్ట అంతా ఉబ్బరంగా ఉండటం, పొట్టలో గడబిడలు మొదలవటం, తేనుపులు ఎక్కువగా రావడం, ఇవన్నీ మనం ఎప్పుడో అప్పుడు అనుభవించేవే. అలాగే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక కడుపు నొప్పి రావటం, మలబద్ధకం ఏర్పడటం కూడా నెక్స్ట్ స్టేజీలో జరుగుతుంది. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య లేని వారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు. క్షణం తీరిక లేక జీవితాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒకవేళ ఆహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించడం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండా కోపం రావటం వంటి మానసిక సమస్యలతో పాటు సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చి అందరినీ వేధిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే చక్కటి చిట్కా ఉంది. పుల్లటి తేనుపులు, కడుపులో మంట, గుండెలో మంట, కడుపు ఉబ్బరం ఇలాంటి బాధలు ఉన్నప్పుడు చల్లటి మంచినీళ్లు తాగండి. కావాలనుకుంటే కొద్దిగా పంచదార వేసుకుని తాగండి. వెంటనే కడుపులో మంట, గుండెలో మంట చక్కగా తగ్గుతాయి. అలాగే అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహ వైద్యం. అప్పుడే తయారు చేసిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లంతో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహ వైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజా మజ్జిగనే వాడాలి. ఎందుకంటే కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా ఆమ్లగుణాన్ని పొందుతుంది. కాబట్టి యాసిడ్లో యాసిడ్ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి. అంతేకాదు, కరక్కాయ పొడిని తేనెలో వేసుకుని గాని, తీయటి మజ్జిగలో వేసుకుని గాని తింటే ఆహారం పులిసిపోవడం తగ్గి చక్కగా విరేచనం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.